హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కల్కి సినిమాకి పోతున్నాము. అది కూడా 3D వర్షన్లో చూడడానికి అయితే పోతున్నాము మంచిర్యాలకు. ఇక్కడ నుండి అయితే 40 కిలోమీటర్స్ ఉంటుంది మంచిర్యాల. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము, ఒక 1 అవర్ అయితే పడుతుంది థియేటర్ దగ్గరికి రీచ్ కావడానికి. టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసాము, మొత్తానికి అయితే 4 పోతున్నాము 2 బళ్ళ మీద. సినిమా అయితే మంచిగా ఉందని టాక్ వచ్చింది. కరెక్ట్ గంట పట్నం ఎవరి కార్డు వచ్చా? ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం మెడికల్ అయితే. ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ కొట్టించుకోవాలి. అటు నుంచి పట్టకని వాలి. ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించేసిన, 200 కొట్టిన మంచాలు పోయి తిరిగేస్తుంది మనది. అసలే మైలేజ్ ఇచ్చే బండి. వాతావరణం అయితే హైలైట్స్ అలాగే ఉన్నది, మంచిగా ఇవాళ ఎంజాయ్ చేసి రావచ్చు. అయితే సినిమా అయితే మంచిగా ఉందని టాక్ వచ్చింది, కానీ మేమైతే ఒక్క రివ్యూ కూడా చూడలేదు. కొన్ని కింద కామెంట్లు కూడా ఎవరు చదవలేదు, కనీసం వాట్సాప్లో స్టేటస్ పెట్టిన కూడా ఎవరు ఏం చూడలేదు. సస్పెన్స్ ఉండాలని చెప్పి, థ్రిల్ ఉండాలని చెప్పి వాట్సాప్ స్టేటస్ పెట్టారని తెలుసు, కానీ నేను అవి డౌన్లోడ్ కాకముందే తీసేసాను అన్నట్టు. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే బెల్లెపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి అయితే 35 మినిట్స్ అయితే పడుతుంది మన మంచిర్యాల కొని. ఇప్పుడైతే మనము మంచిర్యాల ఎస్విసి థియేటర్ అయితే మంది లేరు కదా మరి ఎక్కువ. ఇప్పుడైతే బైక్ అయితే పార్క్ చేసేసినాం. ఉన్నాయా? ఎంత ఉన్నాయి? చిల్లర్లేవా? అక్కడ జమీ సినిమా ఉంది, అయితే దాన్ని తీస్తా. హౌస్ఫుల్ ఆర్ అయ్యాలా బయట అరే ఫస్ట్ మనం చనిపోయేద్దాం మరి. పాట పాడాలి. ఈ థియేటర్లో మొత్తం 3 స్క్రీన్లు ఉన్నాయి. 3 స్క్రీన్లలో కల్కి సినిమా నడుస్తుంది. మనైతే స్క్రీన్1, దాంట్లో మాత్రమే 3D. సినిమా స్టార్ట్ అయ్యే టైంకి మనకైతే 3D క్లాసెస్ అయితే ఇస్తారు, వాటిని పట్టుకుని లోపలికి వెళ్ళాలి. అరే కళ్ళతల పెట్టి ఫోటోలు కట్టారా? ఇప్పుడు ఏమి ఏర్పడదు, అలా వేయడానికి ఏర్పడుతుంది. హైలైట్ ఉన్నావు నీకేంద్రా బాబు. లైన్ చెప్పు. L15 దొరకబట్టి ఏదే 15, 16, 17, 18 సూపర్ చూసారా? ఆల్ హార్ట్ ఆఫ్ సినిమా ఇంద్రా. Great sound.
ఇప్పుడు చూడు దీని పెట్టి అదో చూసా దీని ఇప్పుడు చూడు సినిమా అయితే బాగానే ఉంది, సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది, లాస్ట్ 30 మినిట్స్ అయితే ఇంకా హైలైట్ ఉన్నాయి. ఏ చెప్పినవరా ఏ చెప్పిన అక్కడికి పోయి చెప్తాను. అది కాదు చిన్న వచ్చిన దగ్గరికి వేరే చికెన్ చికెన్ రైస్ అన్నాడు, మరి ఒకటి కూడా చికెన్ పీస్ కలపలే మొత్తం కూడా ఏమన్నా అక్కడక్కడ కలుపుతాను. ఇప్పుడైతే మేము ఫ్రైడ్ రైస్ తినడానికి అయితే వచ్చినాము, బస్ స్టాండ్ పక్కకు ఉంటుంది, ఇది చాలా ఫేమస్ మంచిర్యాల. ఇప్పుడు ఏం చెప్పావు? చికెన్ రైస్ అయితే. ఈ ఫొటోస్ ఏంటి అంటే మేము మొన్న మంచిర్యాల ఒక సారీ ఫంక్షన్ ఫొటోస్ అయితే తీసినాము, అయితే ఈ ఫొటోస్ అయితే వాళ్ళకి డెలివర్ చేయాలి. ఇంతకుముందే మహర్షి స్టూడియోలో ఫొటోస్ అయితే తీసుకున్నాము, ఇవి ఇప్పుడు అక్కడ ఇచ్చేయాలన్నమాట. అయితే ఇది నస్పూర్లో తీసినాము ఫొటోస్. ఆ ఫొటోస్ తీసేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళే మార్గంలో మాకు ఒకటి బిల్డింగ్ అయితే కనిపించింది, అది మస్తు హైలైట్ ఉన్నది ఆ బిల్డింగ్. అక్కడ నుండి డైరెక్ట్గా మేమైతే మళ్ళా నందనవనం అనే పార్క్ కట్ చేసాం, ఇది సిసిసి సిర్కే దగ్గర ఉంటుంది. ఈ పార్క్ కట్టిన ప్లేస్లో మేమైతే ఒకప్పుడు క్రికెట్ అయితే ఆడినాము. ఘోరంగా వస్తాను సార్ ఇలా వీడియో నడుస్తున్నావు తీతావా మళ్ళీ. గిమ్మల్ అయితే అయిపో ప్రజెంట్ అన్ని పనులు అయితే అయిపోయినాయి, ఇంటికైతే వెళ్తున్నాను. ఇక్కడ నుండి నిన్న వచ్చేసి 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కల్కి సినిమా మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మహాభారతం అయితే కొంచెం తెలిసి ఉండాలి, లేకపోతే కల్కి సినిమా అర్థం అవడైతే కష్టం. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ఒక 2 నిమిషాల సీన్ ఉంటుంది సినిమాలో, ఆ సీన్ అసలు సినిమాకే హైలైట్. అందరూ అయితే తప్పకుండా కల్కి సినిమా అయితే చూడండి, చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే. ఇక ఇప్పుడు కనిపించే బ్రిడ్జ్ అయితే ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు, ఇక్కడికి వచ్చే బాగి ఫోటోలు దిగైతే ఇక్కడ నుంచి అయితే తిరిగినాం. అటు నుంచి మంచిగా వస్తుంది బాయ్ సాబ్. సెల్లు కొని 4 ఇయర్స్ అయితే డాట్ దాటింది, సో ఈ కెమెరా అయితే ఫ్రంట్ కెమెరా అయితే మొత్తం కష్టలేదు కరెక్ట్. ఇక బెల్లం పిల్ల చిన్న చిన్న షాపింగ్స్ అని చేసేసి ఇంటికి అయితే వచ్చేసినాం, ఇంటికి వచ్చేసరికి అయితే మాకు 8 అయితే అయింది. వచ్చేటప్పుడు అయితే ఫుల్ పురుగులు అయితే వచ్చుడు ఫేస్ కుదాలు కూడా, ఎందుకంటే హెల్మెట్ తీసుకపోలే ఈసారి. ఇది ఈరోజు వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.